ఇప్పుడు ఒక వింతైన విచిత్రమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూద్దాము. రవి, నీ ఏజ్ ఎంత? 16. అమ్మా, అసలు ఏంటి తన ఈ పరిస్థితికి కారణం ఏంటమ్మా? డాక్టర్స్ పెరగడి మాత్రమే చెప్పారు. ఇప్పుడు ఎంత ఉంటాడు హైట్? 2.5 ఉంది మేడం. తనను చూసినప్పుడు ఏమనిపిస్తుంది అమ్మా? బాధ అనిపిస్తుంది అమ్మ. ఇంకా వాళ్ళు అట్లుండ్రీ ఇట్లుండే. ఒక మనిషి ఎప్పుడు ఈయన దగ్గరనే ఉండాలి. అసలు కూల్ చేసుకుని పోతున్నాం మేడం. మేము కూడా మరి ఆర్థిక పరిస్థితి ఎవరన్నా దయ సాయం చేయాలనుకుంటే. వింతైన విచిత్రమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూద్దాము. అతన్ని చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అతని ఏజ్కి, అతను ఉన్నటువంటి సిచ్యుయేషన్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం, వాళ్ళ ఇంట్లోనే. రవి అనే 16 పిల్లోడు ఎలా ఉన్నాడు, ఏ కారణాలతో ఇలా ఉన్నాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వాళ్ళ ఫ్యామిలీని అడిగి తెలుసుకుందాము. దానికంటే ముందు ఈ బాబును చూడండి ఒక్కసారి. ఇతనికి 16 అంటే ఎవరైనా నమ్ముతారా? అసలు 16 పిల్లోడు, నేను కూర్చుంటే కూడా కనీసం నా హైట్లోకి రాలేదు. ఒకసారి చూడండి. ఏం పేరు నాన్న నీది? రవి. రవియా? ఓకే. నీ ఏజ్ ఎంత? 16. 16? ఓకే. స్కూల్కి వెళ్తున్నావా? లేదు. ఎందుకు? పోయింది. స్కూల్ పోయిందా? ఎందుకు పోయింది? బాలేదా? వెళ్ళావు గానీ బాలేదా? బడి లేదా? లేదు. ఓహోహో, ఓకే. ఏం చేస్తున్నావు మరి ఇంటి దగ్గర? ఆడుకుంటున్నావా? ఏం ఆడుకుంటున్నావు? అంటే బాల ఆట ఆడుకుంటున్నావా? ఏది బాలేదు మరి? ఇంట్లో ఉందా? ఏది పద, మీ ఇంట్లోకి పద. నాకు ఒకసారి మీ ఇల్లు చూపించు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో చెప్పు. డాడీ, అమ్మా, బంగారు, నువ్వు, నేను, ఇంకా నువ్వు. అన్న, అన్న తమ్ముడు ఏరి? మీ అన్నయ్య ఏడి? పనికెళ్ళాడా? ఓకే. మీ తమ్ముడు మరి? ఎక్కడున్నాడు తమ్ముడు? అక్కడ ఉంచాడు. ఊరు దగ్గర ఉన్నాడా? ఏం చదువుతున్నాడు మీ తమ్ముడు? ఏం క్లాసు? టెన్త్. మీ అన్నయ్య, మీ తమ్ముడు? నేను టెన్త్ క్లాస్. నువ్వు టెన్త్ క్లాసేనా? ఓహో, ఇందాక స్కూల్కి వెళ్ళట్లేదు అన్నావు. సరే, అక్కడ కూర్చొని మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా? వెళ్దాం అక్కడికి బయటికి. పద మరి, ఇదిగో బాల్ తీసుకెళ్దాం పా. చలో. ప్రస్తుతం మనం రవి ఫ్యామిలీతో ఉన్నాము. రవితో పాటు వాళ్ళ అమ్మా నాన్నగారు కూడా మనతోనే ఉన్నారు. ఒకసారి అసలు రవి ఈ పరిస్థితికి కారణం ఏంటి, అలాగే తన అసలు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఏంటి పరిస్థితి, డాక్టర్స్ ఏమన్నారు, అలాగే వాళ్ళ ఆర్థిక పరిస్థితి, స్థితి గతులు ప్రస్తుతం మనం చూసాం. ఇప్పటికే మనం చూస్తున్నాం వాళ్ళు ఒక చిన్న గుడిసె లాంటి దాంట్లో ఉన్నారు. అక్కడ సరైనటువంటి లైటింగ్ లేదు, కరెంటు కూడా లేనటువంటి దయానికమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. నిజానికి ఒక నిరుపేద కుటుంబం వాళ్ళది, క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా వాళ్ళ త్రూనే తెలుసుకుందాము. నమస్తే మా ఇద్దరికి. ముందుగా రవి, ఏంటి రవి, ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మా, ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా? ఏం ఆడుకుంటున్నావు? బాల్తోటి. ఓకే. నీ ఏజ్ ఎంత? 17. అమ్మ, 16? 16 నీకు? ఏదో ఒకసారి నిల్చో చూద్దాం. బాల్ ఇవ్వు, మళ్ళీ ఇస్తా నీకు నేను బాల్. నిల్చో ఒకసారి. అమ్మ,
నువ్వు మరి 16 ఏళ్ళు అయితే ఇంత చిన్నగా ఉన్నావు. చూడు ఇటు చూడు, కూర్చుంటే నా హైట్ లో కూడా రాలేదు నువ్వు. అవునా అవునా? ఎందుకున్నావు ఇంత చిన్నగా తెలుసా నీకు? తెలీదా? తెలియదా? అడిగావా ఇప్పుడన్నా అమ్మని నేను ఎందుకు చిన్నగా ఉన్నానని? అడిగావా? అడగలేదా? ఏమని చెప్పింది? నాకు తెలియదు అని చెప్పిందా? అమ్మా అసలు ఏంటి తన ఈ పరిస్థితికి కారణం ఏంటమ్మా? ఎందుకు అసలు ఇట్లా పెరగడం చెప్పాడు మేడం. పెరగడం చెప్పారు మేడం. ఇంక ఇంతే ఉంటాడు అంటున్నా? ఇంతే ఉంటాడని చెప్పారు. ఎన్ని సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఇంతే ఉంటాడా? ఇంకా చెప్పారు, పోయి అన్ని చూపించాము, ఇలా పూల రోజు చూపించాము, అక్కడ చూపించాము, అన్ని తిరిగాము, పట్టు పెట్టుకున్నాము, అన్ని అయిపోయినాయి, పెరగడానికి బాబు ఇంతే ఫైనల్ ఇంతే అని చెప్పారు. తినేది ఏదైనా తినేది ఉంటే పెట్టండి అని చెప్పారు. తినేది ఉంటే తింటే అది పెట్టండి మీరు. ఆయన ఏది తింటానంటే అది తింటానంటే పెట్టండి అంతే అని ఇంకా పెరగడి మాత్రం అని చెప్పారు. ఓకే, ఏం తింటాడమ్మా అసలు? ఏం తినడం ఇంకా స్వీట్ అవి తప్ప ఇంకా అన్ని కొంచెం కొంచెం తింటాడు. స్వీట్ పడదు, కూల్ డ్రింక్ పడదు, ఐస్ క్రీమ్ పడదు. ఏమైనా ఉడకబెట్టిన గుడ్డు ఉంటే అది పై తెల్లది ఉంటుంది, అది ఒకటి కొంచెం తింటాడు. అది గూడుక మరి అది గూడుక అయితే మొత్తం తినడు. ఏమైనా కొంచెం ఒక ముద్ద తింటాడు అన్న. ఇంత తింటాడా? ఇంతే అన్నం. ఒక గుడ్డు ఉడకబెడితే ఎంత ఉంటుందో అంత తింటాడు. అంతే అన్నం పొద్దున అంతే సాయంత్రం మధ్యాహ్నం. అదే పొద్దున్న ఏం తింటాడమ్మా? చాయ్ తాగుతాడు. చాయ్ తాగుతాడా? చాయ్ తాగి బిస్కెట్ తింటాడు. ఇక అదే సాల్ట్ బిస్కెట్ అది గుడుక మరి. స్వీట్ అసలు పడదు ఆయనకి. స్వీట్ అసలు పడదు. స్వీట్ తింటే ఏమైపోతుంది? దగ్గు జలుబు. ఎమ్మడే జలుబు వచ్చేస్తుంది. ఓకే, మొత్తం ఒక వారం మొత్తం హాస్పిటల్లో ఉండాలి. మళ్ళా అసలు పుట్టినప్పుడు ఎంత ఉన్నాడమ్మా? 750 గ్రాములు ఉన్నాడు. ఇంత ఉండే ఇంత. ఇప్పుడు ఎంత ఉంటాడు హైట్? హైట్ 2.4 ఉన్నాడు. ఇప్పుడు 3.5 అడుగులు ఉన్నాడు. కానీ 16 ఏళ్ల వయసు అంటే అసలు చాలా హైట్ ఉండాలి ఈ పాటికే. దగ్గర దగ్గర 5 ఫీట్ 5 అడుగుల దాకా వచ్చేయాలి మగపిల్లలు. కనీసం 4 నుంచి 5 మధ్యలో ఉండాలి. ఎంత వెయిట్ ఉంటాడమ్మా ఇప్పుడు? 4 కేజీలే. మామూలుగా అయితే ఈ పాటికి 50 కేజీలు అలా దాటి ఉండాలి. ఎందుకంటే 16 ఏళ్ల వయసు అంటున్నారు కదా. చిన్న అబ్బాయి పెద్ద ఉన్నాడు. ముగ్గురా మీకు పిల్లలు? ఓకే, ముగ్గురు పిల్లల్లో ఈ అబ్బాయి ఎన్నో అబ్బాయి? మొదటి అబ్బాయి లాస్ట్ అబ్బాయి ఎలా ఉన్నారు? టెన్త్ చదువుతున్నాడా? వాళ్ళంతా మంచి హైట్ ఉంటారు. ఓకే, ఈయన ఎందుకు హైట్ తక్కువ అయ్యాడంట? డాక్టర్లను అడిగితే ఏం చెప్పారు? అన్ని మంచిగా ఉన్నాయి. అంటే మీరు ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడు కడుపుతో ఉన్నప్పుడు మీరు చూపించుకున్నారా? మంచిగా చెప్పారు. మంచిగా చెప్పారు. అప్పుడు బాగానే ఉన్నారు. కడుపు కూడా బాగున్నారు అప్పుడు. అవునా? వాళ్ళలాగున్నా వాళ్ళకి ఎట్లున్నదో ఈయనకు అట్లే ఉన్నా సార్. ఓకే ఓకే, అట్లే ఉంటే ఇంకా టీవీ అందులో చూసినప్పుడు కూడా మంచిగా చెప్పారు. డెలివరీ అయిన తర్వాత స్కానింగ్ లో కూడా బాగానే ఉన్నాడని చెప్పారు. మంచిగా చెప్పి. ఓకే, డెలివరీ అయినాక బాగా ఇట్లున్నారు. డెలివరీ అయ్యే వరకు కూడా అందరూ బాగానే ఉన్నారని చెప్పారు డాక్టర్స్ కూడా. మరి మీరు మంచిగా తిన్నారా టైంలో? తినలేదు. తిన్నా, బాగానే ఉన్నా. అంత మంచిగా చేసిన వాళ్ళలాగా ఈయన చేసిన. మరి ఎందుకు ఇట్లా మీరు అడిగారా డాక్టర్స్? పుట్టిన తర్వాత ఇంకా అడిగితే అసలు ఇంకా గ్లాస్ లో పెట్టమన్నారు. బాబునాడు బాక్స్ లో పెట్టారా? రవి హాస్పిటల్ లో పెట్టినాం. బాబునాడు పెట్టిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఇక తీసుకుపోయి 1 సంవత్సరం 2 సంవత్సరాలు మందులు వాడమన్నారు. హైట్ పెరుగుతాడో లాభ అవుతాడో అని. ఓకే, వాడినాం. అట్లా వాడిన తర్వాత సార్ ఉండి ఇంకా ఆయన తినేది పెట్టండి కానీ ఇంకా హైట్ కాడు ఏం కాడు అని చెప్పింది. నీలఫర్ లో చూపించారు. ఇంకింతే ఉంటాడు ఎప్పటికని చెప్పారా? తినేది పెట్టండి అసలు. పెరగడు ఇంకా చూపించకండి, దగ్గు సర్ది వస్తే చూపించాలని చెప్పారు. రవి ఏం తింటావు పొద్దున్న? నోట్లో పెట్టకూడదు, చెయ్యి. బిస్కెట్ తింటావా? మళ్ళీ మధ్యాహ్నం ఏం తింటావు? అన్నం తింటావు. ఏం తింటావు అన్నంలో? పాలు. పాలు వేసుకుని తింటావు అన్నంలో? అవునా? నీకు ఇష్టమైన కూర ఏంటి? చికెన్. ఇష్టమా? నువ్వు చికెన్ తింటావా? తినవంట కదా చికెన్. తినొచ్చా? కానీ పెట్టట్లేదా అమ్మా? పెట్టట్లేదమ్మా.
అయ్యో చారు తోడు తింటది అంతే ముక్క తినడు తిరుగుతే నన్ను పనులు తిరుగుతుంది అంటాడు ఇంకా. మళ్ళీ నైట్ ఏం తింటావు? నైట్ లో ఏం తింటావు? అన్నం తింటావు. అన్నంలో ఏం వేసుకొని తింటావు? మళ్ళీ పాలేనా? ఇంకేం వేసుకోవా? పెరుగు వేసుకోవా? పెరుగు వేసుకోడు, దగ్గు మళ్ళా వేసుకోడు అమ్మ. పెరుగు పెరుగు వేసిన దగ్గి దగ్గు సర్ది చాలా చల్లవి పెరుగు ఐస్ క్రీమ్ స్వీట్ ఇంకేమి పడదు. కూరగాయలు అయితే అన్ని తింటాడా? ఏదైనా కావాలని, అది కావాలి ఇది కావాలని అట్లా ఏమన్నా అడుగుతాడా అమ్మా? అసలు ఏం అడగడా? ప్యాంట్ సైజులో ఎట్లా దొరుకుతాయి అమ్మా? జీరో సైజ్. జీరో సైజ్? ప్యాంట్ షర్ట్ కూడా జీరో సైజ్. బాగా చిన్న పిల్లల షర్ట్లు వేస్తారు, పుట్టిన పిల్లలవి. అదే చెప్పుడు దొరకలేదా? చెప్పులు ఇక్కడనే హైదరాబాద్ అమ్మ ఆఫీస్ అయినప్పుడు ఇట్లా ఎత్తుకుపోయి డ్రెస్ చెప్పులు తీసుకొచ్చారు. అవి మొత్తం బొక్కలు పడిపోయినాయి తిరిగి తిరిగి. ఓకే ఓకే. ఇప్పుడు కావాలంటుంది మళ్ళీ కానీ మీకు దొరకట్లేదు అంటున్నారు కదా? సైజ్ కదా ఆయన వచ్చింది. అదే అదే లేకుండా. ఓకే. ఇప్పుడు ఎయిర్ అంతా మామూలుగా పెరుగుతుంది అమ్మా? జుట్టు మామూలుగానే పెరుగుతుందా? నెలకు రాగానే కటింగ్ గోల్డ్ గోల్డ్ కూడా నెల నెలకు 15 రోజులకు తీయాల్సింది పెరుగుతాయి. తనను చూసినప్పుడు ఏమనిపిస్తుంది అమ్మా మీకు? బాగా అనిపిస్తుంది అమ్మ. ఇంకా వాళ్ళు అట్లుండ్రు ఈయన ఇట్లుండే. ఒక మనిషి ఎప్పుడు ఈయన దగ్గరనే ఉండాలి. అసలు మనిషి లేకపోతే మళ్ళీ ఎక్కడ పోయే తెలియదు. అన్న టైంకి ఎవరు పెట్టాలి? మళ్ళీ ఎవరు పెడతారు మేడం? ఒక మంచి పక్కన ఉండవచ్చు. అమ్మని పెట్టేసిన దగ్గర ఉంటే నేను ఉండాలి. నేనుంటే మళ్ళీ మాకు లేదు. మళ్ళీ కూలి పోనీకే ఇవ్వండి. తను చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది వాళ్ళు అట్లా ఈయన ఇట్లా. అదే అదే తనతో పాటు పుట్టిన పిల్లలందరూ మంచిగా ఉన్నారు. పిల్లలన్నీ నేను ఎంత చిన్నగా నన్ను చిన్న ఉండవు కాబట్టి కొడతావు అని వాళ్ళని అంటాడు. కొడతారా వాళ్ళు? కొట్టరు, బెదిరిస్తారు కదా. బెదిరిస్తే అలిగి కూర్చుంటాడు. ఇంకా ఏడుస్తాడా? అలిగి కూర్చొని ఏడుస్తాడు. అలుగుతాడా? అలుగుతాడు. దేనికి దేనికి అలుగుతాడు? అలుగుతావా రవి? ఎందుకు అలుగుతావమ్మా? అమ్మా అది ఎందుకు అలుగుతావు? తాత తిడితే. ఎవరు తిడతారు నిన్ను? అన్నమా? తమ్ముడా? తాత తిడతాడా? అమ్మా నాన్న నలుగురు తిడతారా? తిట్టరా? అది తిట్టరా? ఏమి తిట్టరు? అన్నయ్య కొడతాడా? తమ్ముడు? తమ్ముడు కూడా కొడతాడా? కొట్టడా? నువ్వు కొడతావా వాళ్ళని? కొడతావా? రాయి తీసుకొని కొడతాడు. రాయి తీసుకొని చిరిపెట్టి కొడతాడు. అవునా? ఇప్పుడు బాల్ వేసినట్టే. ఇంకా నీకు ఇష్టమైన ఆట ఏంటి? బాల్ ఆట అని చెప్పావు ఇందాక నాకు. నీదేనా బాల్? కాదా నీదే నీదే నీదే. మేము తీసుకెళ్ళం, ఇచ్చేస్తాం. ఉంది ఉంది, ఇక్కడే ఉంది నీ బాల్. అదిగో అన్న దగ్గర ఉంది, ఇస్తాం. ఓకేనా? ఏదొకసారి గట్టి కొట్టు నన్ను. ఇంకా గట్టి కొట్టు, ఇంకా గట్టి కొట్టు, ఇంకా ఇంకా గట్టిగా ఇంకా. నాకు ఏం తగలట్లేదు అస్సలు. నీకు ఇంకా రావట్లేదు అంతకంటే కొట్టడం? గిచ్చుతావా? గిల్లుతావా? ఇలాగా ఇది గిల్లు ఒకసారి నన్ను. గిల్లు నన్ను గిల్లు. రాదా? మరి ఏం చేస్తావు? మీ అన్న వాళ్ళని తమ్ముడిని రాయి తీసుకొని లేకపోతే బాల్ తీసుకొని కొడతావు అంతేనా? ఓహో. స్కూల్కి వెళ్తున్నావా? వెళ్ళట్లేదు అమ్మ. ఎందుకు? ఆహా, క్లోజ్ చేశారా స్కూలు? తీయట్లేదు. వెళ్తావా? స్కూల్కి వెళ్ళాలని ఉందా నీకు? కాదు, తీసిన తర్వాత వెళ్తావా? స్కూలు ఓపెన్ చేసిన తర్వాత వెళ్తావా? వెళ్ళవా? తీసాక, తాళం తీసాక వెళ్తావా? వెళ్ళవా? అలా పోతావా బళ్ళోకి? ఆఫీస్ పోయినట్టు బళ్ళోకి పోతావా? మరి ఎప్పుడు పోతావు? ఓపెన్ చేసాక పోతావా? తాళం తీసాక వెళ్తావా? బొట్టు పెట్టేవేంటి? దేవుడి దగ్గరికి వెళ్ళావా? టెంపుల్కి వెళ్ళావా? ఇంట్లోనే బొట్టు పెట్టుకున్నావా? బయటికి వెళ్తావా? ఎక్కడికైనా నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తావు? అంటే అక్కడెక్కడ అంటే ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి? షాప్కి వెళ్తావా? ఏం చేస్తావు షాప్కి వెళ్ళి? బిస్కెట్ కొనుక్కోచుకుంటావా? నువ్వు ఒక్కడే పోయి తెచ్చుకుంటావా? వెళ్ళగలవా ఒక్కడవే? ఎవరు బైక్ మీద వెళ్తావు?
నాన్న బైక్ మీద మామ బైక్ మీద వెళ్తావా? ఊళ్ళో ఒక్కడే వెళ్తాడు. ఒక్కడే వెళ్తాడమ్మా? వెళ్ళి తెచ్చుకుంటాడు. బయటకి వెళ్ళి ఒక్కడే అన్ని తీసుకుని రావటం అట్లంతా చేస్తాడు. కానీ పైసలు ఎన్ని ఇచ్చేది ఏంగా తెలియదు. 10 ఇస్తే మనం 10 రూపాయలు అక్కడ పెట్టి కూర్చుంటావా? కూర్చో తీసుకుని ఎప్పుడన్నా బాగాలేదని కాలు నొప్పని చేతి నొప్పి అని అట్లా చెప్తుంటాడమ్మా? ఏం చెప్పడు అసలు. ఇంకంతా మామూలుగానే ఉంటాడు. జలుబు ఒక్కటే. అప్పుడు కంపల్సరీ హాస్పిటల్ చూడాలి. ఇంకా అక్కడనే ఉంచాలి. ఏమన్నా కావాలి అని అడుగుతుంటాడమ్మా? బయటికి తీసుకెళ్ళమని అట్లేమన్నా అడుగుతాడా? అసలు ఏం అడగడు. పోదామంటే పోదామంటాడు అంతే. సినిమాకి అట్లా టీవీ చూస్తా? టీవీ చూస్తే పెట్టమంటాడు ఇంట్లో. టీవీ చూస్తాడా? టీవీ చూస్తావా రవి? ఏం చూస్తావు టీవీలో? మోటు పట్లు చూస్తావా? నేను కూడా చూస్తా మోటు పట్లు. బాగుంటది కదా? బాగుంటది. అది బాగుంటది. అవును. ఇంకేం చూస్తావు? శివా శివానా? గుడి దగ్గరకి. గుడి దగ్గరికి పూజలు అయితే కదా అక్కడ తీసుకెళ్ళా అని చెప్తే ఇంకా తీసుకెళ్తాను. గుడికి వెళ్తాడు. చిన్నబాబు తీసుకుపో. చిన్నబాబు తీసుకెళ్తాను. ఎత్తుకపోతాడు. ఓ అంతేలే, మరి చిన్న నేను ఎత్తుకుని వెళ్ళొచ్చు కదా. అవును. గుడికి వెళ్ళి మొక్కుతావా దేవునికి? ఎలా మొక్కుతావు చూపించు. అలా మొక్కుతావా? మొక్కి ఏం అడుగుతావు దేవుణ్ణి? తెలీదా అమ్మ? మామూలుగా తెలివిగా మాట్లాడతాడా? అట్లేం లేకుండా చిన్నపిల్లల లెక్క మాట్లాడుతుంటాడా? పెద్ద పెద్ద మాట్లాడతాడు. మాట్లాడతాడా? ఏమంటాడు? అద్దింటా ఇద్దింటా తెచ్చి పెట్టండి అని అడగడా? ఆ తిండి ఏం లేదు, పెట్టింది తింటాడు. కానీ నాకు ఇది అది అని అడగడు. మీరు కూలి పని చేసుకుంటేనేనమ్మా రోజు గడిచేది? నేను ఒక్కని పోయినా మొన్న మీరు వచ్చారు అన్న, నేను ఒక్కని వెళ్ళా లేకుండా కూలి ఇవాళ ఉండే. కానీ ఇంకా మళ్ళీ ఇద్దరు వెళ్ళాను నిన్న సండే. కానీ అదే అదే. ఇప్పుడు ఈ మామూలుగా అవ్వటానికి లేకపోతే తనకి మంచిగా అన్ని తినబెట్టడానికి అట్లా మీకు ఖర్చు చాలా అవుతుందేమో కదమ్మా అట్లా చేయాలంటే? ఏం తినడు కదా ఏం అంటే, మేము తిన్నదే పెట్టినే తింటాడు. ఇంకా కాదు మేము ఏం పెడుతున్నాం, మేము తిన్నదే ఆయన పెట్టిన ఒకటే పచ్చి. మళ్ళీ ఒక అందులో సేపు పండు పోస్తే ఒక పచ్చి తింటాడు అంతే. ఏంటది? సేపు యాపిల్ ఒక్కే ఒక ముక్క తింటాడా? ఒకటే ఒక ముక్క అంతే. ఎక్కువ తినడు. అటు పండు అయినా సగం తింటాడు. సగానికి మస్తాడికి ఎక్కువైపోయాయి. పాలు అంటే చిన్న కప్పుతో తాగుతాడు. చాయ్ చిన్న కప్పు అది కూడా. అది కూడా చిన్న అది సగం. అదే ఓ మీరు తాగే కప్పులో సగం సగం. అందులో రెండు బిస్కెట్లు వేసుకొని ఇంకంతే మస్తు. అదే తనకు కాకే మస్తు. మళ్ళీ 10 గంటల 11 గంటల కింద మళ్ళీ తర్వాత అన్నం కూడా కడగాడు. అడగడు ఇంకా మనం పెట్టినాక మనం అర్థం చేసుకుని ఇంకా అప్పుడు పెట్టాలి. ఆకలిస్తుంది అని అడుగుతాడమ్మా ఎప్పుడన్నా? అది కూడా అడగడా. మనం ఇంకా అర్థం చేసుకోలేదు మేడం. అర్థం చేసుకొని ఇంకా మనం పెట్టాము. పక్క మంచి ఉండాలి దగ్గర. మా అర్థం ఉంది బాత్రూమ్ పోయినా కడుకోనికి రాదు. మనమే కడగాలి. రాదు కడగటం కడుకోనికి. ఇంకా మా చిన్న అబ్బాయి చెప్పి పంపించాలి మనమే. మీరు అంటే నేర్పించిన చేత కదా అమ్మా, నేర్పించలేదా మీరు? అసలు తిప్పుతాడు కానీ అది అసలు మళ్ళా వేసుకోవడానికి బలం సరిపోదు. ఏమి సరిపోదు? చేతులు బలం సరిపోదు. అదే అదే. అమ్మ నన్ను అని పిలుస్తాడా? పిలుస్తా. ఏదన్నా వస్తే చెప్పటం, బాగాలేకుంటే తనకి ఏదన్నా చెప్తాడా వచ్చి? బాగాలేనప్పుడు మనమే అర్థం చేసుకుంటాం. మనమే అర్థం చేసుకోవాలి. మేమే దొరికిపోతాం. ఇంకా తనకైతే తను వచ్చి చెప్పడం ఏమి నాకు జ్వరం వచ్చిందని చెప్పాడు. మనమే ఆలోచన పట్టుకుంటే తెలిసిపోతారు కాబట్టి అప్పుడప్పుడు ఇంకా ఆలోచించుకొని మేము దొరుకుతాం అంతే. కానీ నాకు జ్వరం వచ్చింది దగ్గు వచ్చిందని చెప్పాడు. ఏంటి రవి, ఏం అలా చూస్తున్నావు? ఏంటి చెప్పు, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా చెప్పు. రాదా? ఈ చిన్న చిన్న మాటలేనమ్మా, పెద్ద పెద్ద ఏమి రావా? ఇంక ఇప్పుడు ఈ చిన్న చిన్న మాట్లాడడం అంతే. ఇక ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా అంతే. అంతే ఇంకా వాయిస్ ఎక్కువ లేదు. అంతే గట్టిగా కూడా అరవడం కాదు మేడం. ఇంకా ఏమైనా గంతే స్లో. ఇంకా అంతే వాయిస్ ఎంత ఉందో గంతే మాట్లాడుతుంది. గట్టిగా విలువ అమ్మా అని. సరే అమ్మా అను, మళ్ళీ అను,
ఇంకొంచెం గట్టిగాను, ఇంకొంచెం గట్టిగాను. అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? అమ్మ ఇష్టమా? ఎందుకని అమ్మా చెప్పు, ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం అమ్మా? డాడీ ఇష్టం ఎందుకు? కొడతాడా డాడీ? అయినా మరి ఎందుకు ఇష్టం లే డాడీ అంటే అడుగుతాడు అమ్మా, ఎందుకు అందరూ పెద్దగా ఉన్నారు, నేను ఎందుకు పెద్దగా లేను, అట్లేమన్నా అడుగుతాడా? అది కూడా అంతా ఏం అడగడు అసలు, అడగడాకి రాదు. ఆడుకుంటానికి వెళ్తా బయటకు, అవి అడుగుతాడా? చెప్పిపోతాడు, చెప్ప వెళ్తాడు. ఆడుకోడానికి వెళ్తున్నా అని చెప్పిపోతాను. కాదు, నువ్వు ఏమేమి సినిమాలు చూసావు ఇప్పటి వరకు? హీరో సినిమాలా? నీకు ఏ హీరో అంటే ఇష్టం? చిరంజీవి. చిరంజీవి ఇష్టమా? అబ్బా ఓహో సూపర్. నువ్వు రవి బాగుంటుందా? ఇంకెవరి ఇష్టం చిరంజీవితో పాటు? కొత్త హీరోలు ఇష్టమా? ఎవరా కొత్త హీరో? మహేష్ బాబా, ఎన్టీఆరా, లేకపోతే అల్లు అర్జున్? ఎవరు ఇష్టం? ఎన్టీఆర్ ఇష్టమా? ఆహా బాగుంది బాగుంది. చూసావా మరి ఎన్టీఆర్ సినిమాలు? చూస్తావా? టీవీలో వచ్చినప్పుడు చూస్తావా? అవునా? ఎన్టీఆర్ని కలుస్తావా మరి? కలవాలనుకుంటున్నావా? ఎవరిని కలుస్తావా? చిరంజీవి గారిని కలుస్తావా, ఎన్టీఆర్ గారిని కలుస్తావా? ఎన్టీఆర్ని కలుస్తావా? సరే ఒకసారి కల్పిస్తాంలే మేము, ఓకేనా? మళ్ళీ కూర్చుంటావా? ఎందుకు నించోలేవా? ఎందుకు కాలు నొప్పి పెడుతుందా? జారవు, నేను పట్టుకున్నాను నిన్ను. నేను పట్టుకోలేనా? చెప్పులు కావాలా? కొనుక్కుందాంలే చెప్పులు, ఓకేనా? నిజమే, చెప్పులు కొనుక్కుందాం. షాప్కి వెళ్తే చిన్న సైజు ఉంటాయి, ఇంత ఇంతే ఉంటాయి, గుడ్డివి అంతే ఉంటాయి. ఇక్కడ నీవి నీ చెయ్యి అంత ఉంటాయి, ఇక్కడ దాకా ఉంటాయి, నీకు సరిపోతాయి కాలికి, దానికి కూడా. రెండు రెండు చెప్పులు కావాలిగా మరి? కావాలి. ఒకటి వేసుకో, రెండు వేసుకోవాలి, ఓకేనా? డాక్టర్స్ రెగ్యులర్గా ఏమన్నా మాట్లాడుతుంటారా అమ్మా మీరు, అంటే ఎట్లా చూడాలి సార్, ఏమన్నా పెట్టాలా, కొంచెం అవకాశం ఉందా అని అట్లా ఏమన్నా అడుగుతుంటారు? ఇంకట్టిగా చెప్పేశారా? చెప్పేసా, డైరెక్ట్ చెప్పేశారు. ఎక్కడెక్కడ చూపించారు అమ్మా, ఎన్ని చోట్ల చూపించారు మొత్తం? ఒకటే మేడం, నీలఫర్. నీలఫర్ ఫస్ట్ అయితే మామనాలరా, డెలివరీ అయిన హాస్పిటల్ లో చూపించాం. ఆ తర్వాత ఇంకా హైదరాబాద్ వచ్చేసి గుళ్ళు చేసుకుంటా జలుబు వస్తే నీలాపూర్ తీసుకుపోయాం. ఆల్ ఓడ్గా డిక్లేర్ అని చెప్పేశారు, ఏమైనా జలుబు వచ్చినా ఇంకంతే అని ఎదగాడు ఇంతే అది అని చెప్పి వారం రోజులు అక్కడనే ఉండడం, మన తర్వాత తగ్గినాక మళ్ళీ ఇంటికి రావడం అంతే. ఓకే, వాళ్ళు అందరిలాగే అన్ని సంవత్సరాల పాటు ఏమి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతాడా అమ్మా? చెప్పారా అది ఏమన్నా? అవి చెప్పలేదు. అవి చెప్పలేదు ఇబ్బందులు ఏమన్నా వస్తాయి అట్లే? పోయే కొద్ది అంటే పెద్ద అయ్యే కొద్ది ఏమన్నా ఇబ్బందులు వస్తాయి అట్లేమన్నా? మీరు అడగలేదా? ఇంకేం కాదు, ఇంక ఇంతే అన్నాడు. అంటే కారణం కూడా చెప్పలేకపోవటం ఏంటి డాక్టర్స్? అది ఇద్దరు బాగానే ఉన్నారు కదా, మీ ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు బాగానే ఉన్నారు, బట్ ఈ పిల్లోడు ఇలా 16 ఏళ్ళు పిల్లోడు, ఎంత అసలు మంచి హైట్. అదే అంటున్నాను, పెద్ద ఆయనకి ఎంత వయసు? అంటే 17 ఆయన. మీ హైట్ ఉన్నాడు అతను? చిన్న ఆయన. చిన్న ఆయన ఈ బాబు అంత, ఈ బాబు అంటుంటాడు. చిన్న ఆయన వయసు ఎంత? 12 ఆయనకు. ఆయనకి 4 ఏళ్ళు తేడా ఉందా? 4 ఏళ్ళు తేడా. 12 ఏళ్ళు 13 పడ్డాయి దసరాకు. రవి, నువ్వు పండగ చేస్తావా? ఏ పండగ ఇష్టం నీకు? దీపావళి ఇష్టమా? క్రాకర్స్ కాల్చావా దీపావళికి? తపాసులు కాల్చావా? అవునా, ఏం కాల్చావు? అన్ని కాల్చావా? భూచక్రాలు కూడా కాల్చావా? ఏం బాంబు? తోక బాంబులు కాల్చావా? అంటే ఏంటమ్మా? సురసుర బాణాలు,
మిర్చిటేబుల్ అక్క చిన్నవి రెడ్ ఉంది, తెల్ల ముందు అది కాల్చాడా? నీకు భయం లేదా కాలుస్తుంటే? భయం లేదా? అవునా? ఓకే, మీకు ఎప్పుడు అర్థమైందమ్మా చిన్న అంటే పుట్టిన వెంటనే అర్థమైపోయిందా ఆ పిల్లోడు ఇంకా ఎదగడు అనే విషయం? 5 సంవత్సరాలకు అర్థమైంది. 5 ఏళ్ళకి ఎంత వచ్చాడు, ఎంత ఉన్నాడు హైట్? 5 ఏళ్ళకి అసలు ఇట్లా లేచి 5, 6, 7 ఏళ్ళ తర్వాత ఇట్లా ఒక కాలం మీద లేచి కూర్చున్నాడు. 7 సంవత్సరాలకు అంతవరకు దగ్గర పండుకొని పాలు తాయండు. చిన్నగా ఇప్పుడు కొంచెం పరిగెడుతున్నాడు. ఇందాక నేను చూశాను పరిగెట్టు అంటే పరిగెట్టాడు. 2-3 సంవత్సరాలు గట్టిగా ఉరుకుతున్నాడు. 3-4 సంవత్సరాలు అవుతుంది అంతే. ఇంకా నడవడానికి సిద్ధం. 3 సంవత్సరాలు అంతే ఉంది. ఇంక మళ్ళీ ఇప్పుడు సేమ్ ఎంత ఉన్నాయి, ఇంకా అంతే ఉన్నాడు. ఇప్పుడు ఈ హైట్ ఎప్పటికి వచ్చాడు, ఇంత హైట్ లోకి ఎప్పుడు వచ్చాడు, ఎన్నో సంవత్సరాలు వచ్చాడు, 7-8 సంవత్సరాలకు వచ్చాడు ఈ హైట్ లోకి? 9 సంవత్సరాలకి ఈ హైట్ లోకి వచ్చాడు. 9 సంవత్సరాలు కూడా కొంచెం చిన్న చిన్నగానే ఉన్నాడా? 9, 10 అప్పుడు అంతే ఉన్నాడు. కొంచెం 10-11 ఏళ్ల వయసులో ఇంతకు వచ్చాడు, స్థాయికి వచ్చాడు. ఇంకా అంతే, ఎదుగుదల లేదు, ఇంకేం లేదు, సేమ్ అంతే. ఇంకా అట్లాగే కంటిన్యూ అవుతున్నాడు. కంటిన్యూ అంతే. ఓకే రవి, ఇంకా లావు లేడు? లావు ఇంతే ఉన్నాడమ్మా. వెయిట్ ఎక్కువ ఏం లేదు, సేమ్ వెయిట్. అప్పటి నుంచి అంతే వెయిట్. అదే కొంచెం ఒకవేళ అన్నం కానీ లేకపోతే టిఫిన్ కానీ ఏదన్నా కొద్దిగా ఎక్కువ పెడితే ఏమవుతుంది? రివర్స్ వామిటింగ్ అవుతుందా? ఎక్కువ తినలేడు, కడుపు గిరైంది నాకు, మళ్ళీ గట్టిగా అయింది అది అని అంటాడు. అయినా ఎక్కువ తినడు, పెట్టినా తినడు, తినడు. మరి ఎట్లా అమ్మా ఈ అబ్బాయిని చూసుకోవడానికి? మీకేమో చూస్తుంటే పేద కుటుంబం అనేది అర్థమవుతుంది. నిరుపేద కుటుంబం, గుడిసెల్లో ఉంటున్నారు. మరి ఆ పిల్లల్ని చూసుకోవడానికైనా ఒకళ్ళు మనిషి కంపల్సరీ కావాలి. ఒకళ్ళు పోతే ఇంకొకరు చేయలేని ఒకరే ఉండాలి ఇంట్లో కంపల్సరీ. ఇద్దరు పోకపోతే మీకు గడిచే పరిస్థితి ఏమో లేదు. ఎట్లా మరి మీరు ఇట్లా నడుపుకుంటున్నారు? ఎట్లా చేయాలి మరి? ఆర్థిక పరిస్థితి ఉంది, మేము ఇక్కడే ఉంటున్నాం, బతున్నాం. ఒకరు ఉండకపోతే తప్పదు, మాకు కూలి చేసుకుని బతున్నాం మేము ఊరుగా. మరి ఆర్థిక పరిస్థితి ఎవరన్నా దయ సాయం చేయాలనుకుంటే నువ్వేం చెప్పదలుచుకుంటా? ముగ్గురు పిల్లలతో ఇంకా సాధించాలంటే మా ఒకటి చేసుకొని ఒకటి చేయాలంటే అవుతుందా మేడం? నువ్వేం చెప్పదలుచుకున్నావమ్మా? ఏం లేదు, మాకు ఇంత పింఛన్ లేదు పిల్లదానికి. మాకు ఇంత ఏదైనా సాయం చేయాలని మేము అనుకుంటున్నాము. మనిషి మొత్తం పిల్లగాని దగ్గర ఉండాలి, ఉంటే మాకు వెళ్ళతలేదు అసలు. ఇబ్బంది అవుతుంది మా బతకనికి, ఇబ్బంది అవుతుంది. అమ్మ తప్పకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. అలాగే ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ పిల్లోడికి ఏమన్నా వికలాంగుల పెన్షన్ లాంటిది ఏమన్నా ఇప్పించడానికి అవకాశం ఉంటుందేమో, అది కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తామమ్మా. అలాగే మీకు ఎవరన్నా సాయం చేస్తే మీ నెంబరే ఇప్పుడు డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లే మేము అక్కడ ఇస్తాము. ఎవరన్నా సాయం చేస్తే తప్పకుండా మీరు మళ్ళీ మాకు తెలియచేయండి అమ్మా. సరే, చూశారు కదా 16 ఏళ్ల పిల్లాడు ఉండాల్సినటువంటి స్థాయిలో ఉండకుండా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ కన్నవాళ్ళ వేదన ఆవేదన అంతా ఇంత కాదు. వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మనం ప్రత్యక్షంగా చూసాము, చాలా నిరుపేద కుటుంబము, కేవలం ఒక పూరి గుడిసెలోనే వాళ్ళు ఉంటున్నారు. ఆ పిల్లడిని చూసుకోవడానికి కానీ లేదా ఆ పిల్లోడికి కావాల్సినటువంటి మందులు అవసరమైనప్పుడు లేదా ఫుడ్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు లేరు. మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్లకు. రోజు కూలి పని చేసుకుంటే కానీ పూట గడవనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ పిల్లోడిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఇద్దరూ వెళ్ళలేరు, ఒకళ్ళు అయితే వెళ్ళగలుగుతారు తప్ప, కానీ ఒకళ్ళు వెళ్తే ఇల్లు గడవనటువంటి పరిస్థితి. సో ఎవరైనా, ఎందుకంటే ఇంతకుముందు కూడా సుమన్ టీవీలో మేము ట్యాంక్ బండి శివ గారి విషయంలో కావచ్చు, లేకపోతే సోచ్ అనే ఒక బ్లైండ్ స్కూల్ విషయంలో కావచ్చు, లేకపోతే మహేష్ అనే ఒక జూనియర్ ఆర్టిస్ట్ విషయంలో కావచ్చు వీడియోస్ చేస్తే కొన్ని 100 మంది 1000 మంది స్పందించారు, మీకు చేతనైనటువంటి సాయం చేశారు.
అదే రకంగా ఇప్పుడు కూడా ఎందుకంటే స్పందించే మనసులు హృదయాలు ఉన్నవాళ్ళు చాలామందే ఉన్నారు. సాయం చేయాలి తోటి వాళ్లకు, మనతో పాటు ఉన్న వాళ్లకు, మనకు చేతనైనంత సాయం చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో. దయచేసి ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మీకు సాయం చేయాలి అనిపిస్తే తప్పకుండా చేయండి. మేము డెఫినెట్గా అక్కడ బ్యాంకుకు సంబంధించినటువంటి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్, నంబర్స్ అన్నీ డిస్ప్లే చేస్తాము. డైరెక్ట్గా మీరు అకౌంట్లోకి, అది 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, మీరు ఎంత సాయం చేసినా కూడా వాళ్ళకి తప్పకుండా అది పెద్ద సాయం అవుతుంది. దయచేసి ఎవరు ఎంత చేయగలిగితే మనసున్న ప్రతి హృదయము స్పందించి వాళ్ళకి హెల్ప్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.